अल्लूर जिला एजेंसी प्रांत मुकुंपेट मंडल स्थान कोटनाबिल पंचायती पंदेमेट ग्राम गिरीजन व्यक्ति अनेट किलो जयराम पल रकाल व्याधु तो अनेक इबंधु पड़ता है विषय गतमलो इतने मीद मन ट्रूथ न्यूज स्थान में कथन राव पल संघ पल फौशन वी वील की आर्थिक सायन चार इतना और नागरत्न अने पि उ आ पि की सिकिनसीलेमिया व्याधि इपू आ पि ब्लड लेक इंटे परम मंच लगने परस्थित एरपड़ी विषय गतम को पेंशन वेदी का ना पेंशन रावे एन कंटे का पाड़ेर मैं सर्टिफिकेट चूड़ो एटे वैजाग्ल सर्टिफिकेट चाले आ सर्टिफिकेट तस्कोस्ते आ रोज आस्पत्रि वेपर मर इन आये कहींसम लेवन पैस्थ आये एलास्तार मन निजा चला बाधाक विषय असल पिल की पूर्ति स्थाई वैद्यम अंदा लेदा वार इंटर बाधा पड़ता वाले अड़ी तेज इन पिल की मात्र सर अंदर कदा मुझे टेबलेट फोन ఫోన్ చేస్తాము అని చెప్పారండి ఫోన్ చేయలేదు మరి ఇప్పుడు ఫోన్ చేయలేదా ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదు ఆ టాబ్లెట్స్ బయట ఎక్కడ దొరకవా బయట దొరకవండి బయట దొరకవండి కాదు మరి ఇప్పుడు మీ అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అంటే శనివారం నుండి పాపకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకరు ఉండి వారం కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటే నాకు ఏమి సహకారం లేక డబ్బు అది లేక పరిస్థితిలో సోమవారం తీసుకుని వెళ్ళామండి పాడు హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి నాలుగు రోజులు నుంచి ఏమంటే లక్ష్మీవారం రోజు తీసుకొని ఇంటి దగ్గరకి తీసుకొని వచ్చామండి వస్తే మళ్ళీ శుక్రవారం నుండి చాలా ఇబ్బందికరంగా పడుతుందండి ఇలా బ్లడ్ అంటే ఏ బ్లడ్ ఉండాలి బ్లడ్ అంటే ఓ ఫస్ట్ కనికి సెట్ అవుతుందండి ఓ ఫస్ట్ బ్లడ్ ముందు కూడా ఒక 15 పేపర్లు ఎక్కించామండి బ్లడ్ మరి అమ్మాయి పెన్షన్ కూడా రావట్లేదు అని అంటున్నారు పెన్షన్ కూడా ఇప్పటికి సంవత్సరం నెలకు ఇచ్చారు ఇచ్చారన అక్కడ నుంచి ఆపేశారండి అవ్వలేదండి అవ్వలేదంటే ఇప్పుడు చర్చిలో వెళ్ళి కలుసుకొని చెప్తే ఎందుకు ఆపేస్తారు కదంటే మీకు సర్టిఫికేట్ చేయాలి బాబు సర్టిఫికేట్ చేస్తే మీ పాపకి హెడ్ ఆఫీస్ నుండి నేను వెళ్ళి బాధపడి ఏదో చేస్తాము ఏ విధంగా అయినా చేయమంటే నాకు కాళ్ళు చేతులు పడిపోయి నేను చాలా ఇబ్బందికరంగా ఉన్నానండి ఈ వైజాగ్ వెళ్ళలేక పరిస్థితులు పక్కవాడికి తీసుకుని వెళ్తే వారం రోజులు కంపల్సరీ సిగ్నిఫికల్ టెస్ట్ కోసం ఉండాలండి ఉండి చేయించాలి చేయించాలంటే పక్కారు ఎవరు వస్తారండి మనకు ఎవరు రారు ఆ ఇబ్బంది కరెంటు కూరగాయలు అన్ని పంపించారండి పాపకి సిగ్నిఫికల్ కోసం ఏంటంటే కిస్మిస్ అనేది దానికి సింధికి పంపించి ఇచ్చారండి పస్తబియ్యము ఈరాలు ఇచ్చి విశేషాలు చాలా అంతేగాని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదండి పూర్తి స్థాయిని పట్టించుకోలేదు మళ్ళీ సర్టిఫికేట్స్ ఇస్తే ఏదైనా బాధపడి సిపిఎం వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఇస్తే నేను బాధపడి లేదా ఇటీవల తెలియదు బాధపడతాను బాబు ఎట్లయినాదంటే బాగుంది పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి పై వాళ్ళకి పంపించి వారం రోజులు అక్కడ ఉండలేక కేజెస్లో ఉండలేదు వారం రోజులు పట్టించు ఎందుకంటే మాకు ముందు కూడా వారం రోజులు 5 రోజుల దాకా పట్టిందండి పాటించి 5 రోజులు సిటింగ్ సెన్సర్ రావాలి అని సర్టిఫికేట్గానే మాకు ఈ పాప కోసం సిటింగ్ సెల్ అని మాకు తెలిసింది లేకపోతే ముందు కూడా ఈ జబ్బు ఏ జబ్బు అన్నది మాకు తినాలి పరిస్థితిలో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా ఒడిలో పెట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతానంటే లేదు సరే అయితే ఓకే అంటే ఇప్పుడు ఆయన తండ్రి కథనం ప్రకారము పాడేరు పిఎస్సిలోని గత వారం జాయిన్ చేసామండి ఎవరు అక్కడ చూసిన వాళ్ళు లేక ఇంటికి తీసుకురావడం జరిగింది అలాగే ఆ రోజు మాత్రలు అక్కడ హాస్పిటల్లోని సౌకర్యం లేకపోవడంతో పాడేరు పిఎస్సి వారు వైజాగ్ నుంచి తెప్పిస్తామని చెప్పని నంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు అది పంపించడం కూడా లేదట మరి ఈ విషయంలో ఏంటంటే మరి ఏదేమైనప్పటికీ అధికారులకు
కొన్ని నియమ నిబంధనలు అంటే ఉంటాయంట పలానా సర్టిఫికేట్ అది ఇది ఉండాలని ఉద్దేశం అనేది మాత్రం వాస్తవమే కాకపోతే నేడు వీళ్ళు పరిస్థితి చూసి వీళ్ళకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే అది తప్పేమీ కాదు అలాగే నేడు ఈ కుటుంబంలోనే ఆ పిల్లకి పెన్షన్ కూడా లేదు అలా నాన్నగారు అయితే లేవలేని పరిస్థితి ఉన్నది మరి గతంలో అనుకో మన ఛానల్లో వచ్చిన కథనాల ప్రకారము స్పందించి స్వచ్ఛంద సంస్థలు అవి స్పందించే కానీ మరి సంబంధిత అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ ఆ పిల్లను చూస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఆ పిల్లకు ఓ పాజిటివ్ బ్లడ్ ఉండాలి ఇప్పుడు 8% ఉందట 10% ఉండాలి ఆ బ్లడ్ గ్రూప్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది దయచేసి పలు యువకులందరూ కూడా ఈ వార్త చూసిన తర్వాత ఆ అమ్మాయికి బ్లడ్ సౌకర్యం కల్పించేలా చేయాలని చెప్పి నా గ్రామస్తులందరూ కోరుతున్నారు నిజంగా ఏదేమైనప్పటికీ కూడా దీనిపై అధికారులు వెంటనే స్పందిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది।